నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో అరెస్ట్ అయిన టైంలో కీలక వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ్ లోత్రా, ఇప్పుడు త్రిబులార్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి విజయపాల్ విషయంలో కూడా గట్టిగా వాదనలు వినిపించబోతున్నారంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. త్రిబులార్ విషయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి విజయపాల్కి సంబంధించిన అంశంలో ఇప్పుడు సిద్ధార్థ్ లోత్రా ఇన్వాల్వ్ అయ్యారని ఆయన కీలక వాదనలు చేయబోతున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి అసలు రానున్న రోజుల్లో ఈ అంశం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు లాస్ట్కి వచ్చింది అది కూడా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఆ రోజున తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసును ఫైల్ చేయడానికి కూడా పోరాడారు ఆయన. లాస్ట్కి ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. ఆ స్థాయిలో పోరాడారు. సో ఆయన ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సమయంలో విజయపాల్ అనే అతను ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది అర్థం కావట్లా. సరే, ఆయన తరఫున లాయర్లు పెట్టుకున్నారు, వాదిస్తూ ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజు గారు కోర్టులో పోరాడుతున్న అంశం ఏంటంటే తనపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఏ చట్టం చెప్పట్లేదు, ఏ న్యాయం చెప్పట్లేదు, ఏ రాజ్యాంగం చెప్పట్లేదు. అది కూడా ఒక ఎంపీ, అది కూడా అంతే. సో అది కూడా ఎంపీ ఆయన అప్పట్లో, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. సో పోలీసులు అరెస్ట్ చేయడం వరకు ఓకే, కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది పెద్ద క్రైమ్. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధార్థ లోత్రా ఇప్పుడు ఆ కేసులో కీలకంగా వాదిస్తూ ఉన్నారు. ఇందుకు ఎవరు ఈ సిద్ధార్థ లోత్రా అంటే చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన సమయంలో కీలక వాదనలు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వినిపించినటువంటి సిద్ధార్థ లోత్రా. సిద్ధార్థ లోత్రా ఇండియాలో ఉండేటువంటి ప్రముఖ అడ్వకేట్స్లో ఆయన మొదటి వరుసలో ఉంటారు. అంత పెద్ద సీనియర్ అడ్వకేట్ ఆయన. ఆయన ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి కేసుని వాదిస్తూ ఉన్నారు. తాజాగా కూడా ఆయన హైకోర్టులో వాదించారు, 24 తారీఖు వాయిదా వేశారు. 24 తారీఖు వాయిదా అంటే వాయిదా వేసి ఆ తీర్పుని రిజర్వ్ చేశారు. ఆ రోజు చెప్పేటువంటి తీర్పుని బట్టి ఈ థర్డ్ డిగ్రీ ఎవరైతే చేశారో పోలీసులు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ భౌతవ్యం ఆధారపడి ఉంది. వాళ్ళలో ప్రధానంగా విజయపాల్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ విజయపాల్, పోలీస్ ఆఫీసర్ అతను ఆ రోజున ఎస్పీగా ఉన్నాడు, ఏపీ సిఐడి ఎస్పీగా ఉన్నారు. అలాగే ఏపీ సిఐడి చీఫ్గా సునీల్ అనే అతను ఉన్నాడు. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా సీతారాం మంజుల ఉన్నారు. వీళ్ళందరికి కలిసి తన పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ప్లాన్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆరోపణ. ఆ దిశగా విచారణ జరగాలి అని చెప్పి ఆయన పోరాడుతున్నారు. విచారణ కూడా ప్రారంభమైంది, కోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయపాల్ చెప్పేటువంటి వాదన ఏంటంటే తనకి 63 సంవత్సరాలు ఉంది, తను అనారోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా లేను, కాబట్టి నన్ను వదిలిపెట్టాలి, నాకు కొంచెం మినహాయింపులు ఇవ్వాలనేటువంటి యాంగిల్లో ఆయన తరఫునటువంటి అడ్వకేటు కోర్టులో ఆయన విజ్ఞప్తి చేసినటువంటి అంశం. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ఆయన వయసుకి, విజయపాల్ వయసుకి, తర్వాత ఆయనకు ఆరోగ్యం పోవడానికి సంబంధం ఏంటి అనేది కోర్టు పరిగణనలోకి తీసుకొని పరిశీలిస్తుంది. 24 తారీఖున దాని మీద ఏం చెప్తారు, విజయపాల్ని అరెస్ట్ చేయమంటారా లేకపోతే విజయపాల్ని విచారించమంటారా, ఏదో ఒకటి చెప్తుంది కోర్టు. అక్కడి వరకు తీసుకెళ్లారు. కానీ సిద్ధార్థ లోత్రా వాదనలు ఏంటి, ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళు నేరం చేసిన వాళ్ళే. ఒక పౌరునికి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తూ ప్రాథమికంగా ఉన్నటువంటి సూత్రాలను కూడా ఉల్లంఘించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి ఆధారాలు ఏంటి అని అంటే అక్కడ సైనిక ఆసుపత్రి ఇచ్చింది, మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు రఘురామకృష్ణరాజు గారి మీద అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రోజున గుంటూరు మెడికల్ హాస్పిటల్లో, గుంటూరు ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రిలో అక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పేసి సర్టిఫికేట్ని తీసుకురాగలిగారు. ఆ రోజు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈయన్ని చితకబాది, ఈయన మీద హత్యాయత్నం చేసి, ఈయన గుండెల మీద కూర్చొని పైన కూర్చొని చంపేసేటువంటి ప్రయత్నం చేసి ఇంత జరిగినప్పటికి కూడా గుంటూరులో ఉండేటువంటి ఆ రోజు ఉండేటువంటి సూపరింటెండెంట్ ఎవరో ఉన్నారు, ఆవిడ ఎలాంటి హత్యాత్రం కానీ లేదంటే ఎలాంటి థర్డ్ డిగ్రీ కానీ ప్రయోగించలేదని సర్టిఫికేట్ ఇచ్చారు మెడికల్. దాన్ని సవాల్ చేస్తూ ఆయన ఆల్రెడీ అక్కడి నుంచి మిలిటరీ హాస్పిటల్కి వచ్చారు, మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే లేదు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన మీద అని చెప్పి మిలిటరీ హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ని ఆ రోజున లోక్సభ స్పీకర్ కూడా అందజేశారు ఈయన.
అప్పుడు ఎంపీ కాబట్టి లోక్సభలో కూడా ఇచ్చారు కదా. ఇచ్చారు. సో ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆ రోజు కూడా లోక్సభలో కూడా తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద మీరు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. సో అప్పటి నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నారు. ఒకవైపు ఏమో క్షేత్రస్థాయిలో రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను, జగన్మోహన్ రెడ్డి వైఖరిని, జగన్మోహన్ రెడ్డి యొక్క నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూనే మరోవైపు తన మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, థర్డ్ డిగ్రీని ఉపయోగించడం, చితకబాదటం, హత్యాతనం చేయటం, ఇవన్నీ వీటి మీద అన్ని రకాలకు పోరాటం చేశారు ఆయన. న్యాయ పోరాటం సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. నిజంగా హ్యాండ్స్ అప్ టు రఘురామ కృష్ణరాజు గారు. ఇంకొకళ్ళు అయితే చేయరు అసలు. ఇంకొకళ్ళు అయితే నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, నన్ను కొట్టారని చెప్పి చెప్పుకోవడానికి కూడా కొంత సందేహిస్తూ ఉంటారు. కానీ ఆయన బయటకు వచ్చి తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి ఆ రోజున థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దాని మీద ఆ రోజు నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఆయన హత్యాయత్నం అంటే చంపేయాలని, భౌతికంగా లేకుండా చేయాలని చెప్పి చూశారనేది ఆయన చెప్తున్నారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏ విధంగా ఆ రోజు జరిగింది అనేది. సో ఆ విధంగా ఆయన్ని హింసించి చంపేసేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు? పోలీసులు చేశారు. విచిత్రమైన పరిస్థితి అది. రక్షించాల్సినటువంటి పోలీసులే చంపేయాలని చూశారు అనేది ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు న్యాయస్థానాల్లో చెప్తున్నారు, పోరాడుతున్నారు. దానికి ప్రముఖ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తున్నారు. సిద్ధార్థ లూత్రా తాజాగా వినిపించినటువంటి వాదనలు కనుక మనం గమనిస్తే ఆ రోజున సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కానీ లేదా ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ కానీ వీళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయానికి వీళ్ళు తలంచాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, న్యాయస్థానాల్లో న్యాయస్థానం విధించే శిక్ష అనుభవించాల్సిందే, అనుభవించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఒకవైపేమో అక్కడ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంకొక వైపేమో న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తున్నారు. సో రెండు వైపుల నుంచి ఆయన తనకు జరిగినటువంటి అన్యాయం మీద, తన మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీ మీద పోరాడుతూ ఉన్నారు. సో ప్రతిగా ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ లాగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా అయితే ఒక తన సహచర ప్రతినిధి, పొలిటికల్ లీడరు ప్లస్ ఎంపీ ఆ మాత్రం కూడా లేకుండా హింసించడం, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి హింసించడం అంటే అంతకన్నా ఘోరమైనటువంటి విషయం కోరుతున్నది. అందుకే రఘురామ కృష్ణరాజు గారు బాలు కిందకి వేస్తే ఎలా లెగుస్తుందో ఆ రోజున ఎంత హింసించారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆ హింస మీద ఫైటింగ్ కూడా అంత ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు. ఆ ఫోర్స్ఫుల్గా చేస్తున్నటువంటి ఆయన గెలుపుకు దగ్గరగా వచ్చారు. ఇప్పుడు అది కనుక తేలితే అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వెళ్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిందితుడిగా ఈ కేసులో చేర్చాల్సి వస్తుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఏపీసీఐడి వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు రేపు కోర్టులో? మాకు తెలియదు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు చెప్పారంటున్నారు. ఎవరు ఆ పెద్దలు అంటారు? అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళే చెప్తారు కదా. సేమ్ జత్వాని కేసులో కూడా అదే జరిగింది కదా. సేమ్ ఇక్కడ కూడా ఈ కేసులో కూడా అదే జరిగింది. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. కాబట్టి ఈ సిద్ధార్థ లూత్ర వాదించేటువంటి వాదనలు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఆ విజయపాల్ అనేటువంటి సిఐడి మాజీ ఎస్పీ ఖచ్చితంగా దోషిగా నిల్చోవాల్సి వస్తుంది అనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇప్పుడు. అలాగే ఆల్రెడీ అతను సస్పెండ్ అయ్యాడు. ఎవరు? నిఘా చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు. ఇప్పుడు సునీల్ ఆల్రెడీ సునీల్ కూడా ఆయన ఉన్నాడా లేదా అన్నట్టున్నారు. మరి రాబోయే రోజుల్లో వీళ్ళ మీద కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగా చట్టానికి లోబడి వీళ్ళు శిక్షలు అనుభవించాల్సిందే. ఇవాళ కాకపోయినా రేపైనా అనుభవించాల్సిందే. ఆ దిశగా రఘురామ కృష్ణరాజు గారు పోరాడుతున్నటువంటి తీరును చూస్తే కనుక ఖచ్చితంగా అభినందించాల్సిందే.